నేను చెప్పే మాట మీ ఊరికి పోయిన తర్వాత దయచేసి మీరు ఎవరెవరైతే ఉన్నారో ఈ సభలో ఉన్నోళ్ళు ప్రతి ఒక్క తమ్మంతోని అన్నతోని తల్లితోని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను ప్రార్థిస్తా ఉన్నా మిమ్మల్ని ఈ మాటలు ఇక్కడ ఇది ఇక్కడనే వదిలిపెట్టి పోవద్దు మీ గ్రామానికి పోయిన తర్వాత చర్చ పెట్టండి ప్రజలలో కేసీఆర్ ఇట్లా చెప్పిండు ఏది నిజం ఏది అబద్ధం అనేది చర్చ జరగాలి వాస్తవాలు తేలాలి అందువల్ల ఆగమాగం కావద్దు ఆగమాగం అయితే తెలంగాణనే రాపోవు కాబట్టి ఎట్టి పరిస్థితులలో 15 రిజిస్ట్రేషన్ ఆఫీసుల నుంచి 88 రిజిస్ట్రేషన్ ఆఫీసులు చేసుకున్నాం దగ్గర జర పొద్గాల పోయి మధ్యాహ్నం వరకు వాపసు వస్తున్నాం మళ్ళీ ఉంటుందా ధరణి చెప్పి తీసేస్తే రిజిస్ట్రేషన్ ఆఫీసుల దోపిడి విఆర్ఓల దోపిడి అంటే మళ్ళీ అంత వస్తారు ఇక కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే భోజ్యం పైరవికారులదే భోజ్యం మళ్ళీ మనల్ని మింగేయడానికి చెప్తున్నారు తప్పితే ఏ రకంగా కూడా లంచాల పీడ లేకుండా చేసినటువంటి ఈ అద్భుతమైన దాన్ని కోల్పోవద్దు ఎట్టి పరిస్థితులలో ఆ బాధకు గురి కావద్దని నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వానికి నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఎన్నడన్నా మడుచుకున్నారా ఎవరి గురించి అన్న పెళ్ళే పిల్ల డబ్బులు ఇస్తారు చదువుకున్న పిల్లలకు ఇస్తారు రెసిడెన్స్ స్కూల్ పెట్టి చదువు చెప్తారు ఎన్ని కాలేజీలు వచ్చినాయండి మన దగ్గర ఒక జూనియర్ కాలేజీ కావాలంటే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 20 సంవత్సరాలు నేను ఒకటే జూనియర్ కాలేజీకి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 1001 జూనియర్ రెసిడెన్షియల్ కళాశాలలు వచ్చినాయి ఇవాళ స్కూళ్లతో పాటు అవి జూనియర్ కాలేజీలు కూడా వచ్చినాయి ఆ విధంగా ఒక అద్భుతమైనటువంటి సదుపాయం వచ్చినప్పుడు దాన్ని పొడగొట్టుకోవద్దు మన కళ్ళు మన ఏళ్ళతోనే పొడిపించే ప్రయత్నం చేస్తారు దుర్మార్గులు కాబట్టి ఇలా నిశ్చింతగా నిరంతగా నా రాత ఎవడు మార్చలేడు నా రికార్డు ఎవడు మార్చలేడని బ్రహ్మాండంగా రైతు ఉన్నాడు ఇవాళ నీ భూమి నీకే ఉందా లేదంటే ఒక బటన్ కొడితే నీ ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు నీ కొడుకు అమెరికాలో ఉన్నా ఆయన కూడా అక్కడ బటన్ కొట్టి చూసుకోవచ్చు అంత మంచి సదుపాయం ఉన్నదాన్ని ఇలా బ్రహ్మాండంగా మళ్ళీ దాన్ని తీసేస్తాం మళ్ళీ పైరవకాలం పెడతాం మళ్ళీ విఆర్ఓలం పెడతాం దండిగా మీరు సమర్పయామి దక్షిణలు సమర్పయామి చేయాలి అనే పద్ధతులలో పైరవికారులకు అప్పయిస్తామనే పద్ధతులు చేస్తూ ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే రైతు రాజ్యం.